ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు అభివృద్ది కోసమే తమ పార్టీ బీజేపీతో కలిసి పనిచేస్తోందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. ఏపీలో జగన్ అధికారంలో వచ్చిన తర్వాత ఒక్క అభివృద్ది పని కూడా జరగలేదని ఆయన విమర్శించారు. రాష్ట్ర రెవెన్యూ పడిపోయిందని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పులనే ఇప్పుడు వైసీపీ చేస్తుందన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్రకు న్యాయం చేయాలనే సంకల్పంతోనే యువతకు తమ అధినేత పవన్ కళ్యాణ్ టికెట్లు ఇచ్చారని గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానికి మద్దతు తెలిపి అధికారంలోకి వచ్చాక జగన్ మాట మార్చడం జనసేన సిద్ధాంతం కాదని నాదెండ్ల మనోహర్ తెలిపారు. జనసేన పార్టీ ఉత్తరాంధ్ర కార్యాలయంలో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం నాయకులతోటి సమావేశాలు మేము నిర్వహించుకుంటూనే ఉన్నాం. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రాంతంలో ఉన్న సమస్యలపైన మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా గతంలో ప్రాంతాల్లో పర్యటించి ఇక్కడ అభివృద్ధి కోసం ఒక ప్రణాళిక, ఒక చిత్తశుద్ధి, ఒక మంచి ఆలోచనతో యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే మనోభావాలతో నియోజకవర్గం నుంచి కూడా అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చిన నాయకులు వాళ్ళ ఆవేదన ఈ 9 నెలల పరిపాలనలో ఏ విధంగా కనీసం ఒక తట్టడి మట్టి కూడా వేయకుండా అభివృద్ధి పూర్తి స్థాయిలో వెనుకబడిపోయిందనే భావన ప్రతి ఒక్కరు కూడా వ్యక్తపరిచారు. పార్టీ బలోపేతాన్ని కోసం మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకుని విస్తృతంగా సంస్థాగతంగా మేము బలపడాలని మేము మా ప్రయత్నం మేము చేస్తున్నప్పుడు ప్రభుత్వ వైఖరి గురించి ఏ విధంగా గ్రామ స్థాయిలోనూ మండలాల్లోనూ పట్టణాల్లో కూడా కేవలం ఒక ఫ్యాక్షన్ రాజకీయాలకి పరిమితమై పేదలను ఇబ్బంది పెట్టే విధంగా, బలహీన వర్గాలను ఇబ్బంది పెట్టే విధంగా, ప్రణాళిక లేని విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చాలా స్పష్టంగా మాకు అర్థమైంది. 9 నెలల పరిపాలన వాళ్ళు చేసింది రెండు ముఖ్యమైన విచిత్రమైన అంశాలు. ఏంటంటే, గ్రామ స్థాయిలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో రంగులు మార్చారు. రెండోది, రివర్స్ టెండరింగ్ అనే పేరుతోటి జరుగుతున్న ప్రాజెక్ట్ అన్నింటినీ కూడా ఆపేసి అభివృద్ధిని రాష్ట్రానికి నష్టం జరిగే విధంగా రివర్స్ గేర్లోకి తీసుకెళ్లారు. రాష్ట్ర విభజన జరిగిన సందర్భంగా చట్టంలో మనకి 6 జిల్లాలకి కూడా ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే విధంగా అందులో ఒక అంశం పొందుపరచడం జరిగింది. 9 నెలల పరిపాలనలో ఈరోజు వరకు కూడా విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో కానివ్వండి, శ్రీకాకుళంలో కానివ్వండి, విజయనగరంలో కానివ్వండి, 1 రూపాయి కూడా నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకురాలేకపోయింది. ఇటువంటి విచిత్రమైన పరిపాలన, ఒక ఆలోచన లేని విధానం, విశాఖపట్నం పైన ఒక ప్రణాళిక స్పష్టంగా ఈ ప్రాంతానికి మేలు చేసే విధంగా ఈ ప్రభుత్వానికి లేదనేది మనకు అర్థమైంది. ప్రశాంతంగా నివసించే మరి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు చేసి కేవలం ఒక భూదందాగా మార్చడానికి కోసం ఈ 3 రాజధానుల అంశం తీసుకొచ్చి అన్ని ప్రాంతాల్లో కూడా రకరకాల స్టేట్మెంట్లు, రకరకాల ఆలోచనలు, ఒక ప్రణాళిక లేని పద్ధతి ప్రకారంగా ప్రభుత్వం చేసుకుంటోంది. ఈ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేసేటట్టు ఒక స్పష్టమైన ప్రణాళిక ఉండాలని ప్రతి ఒక్కరు కోరుతున్న సందర్భంలో కేవలం ఒక రాజకీయ లబ్ధి కోసమో, భూదందాల కోసమో, కొంతమంది భయభ్రాంతులు చేయడం కోసమో వీళ్ళు చేస్తున్న ప్రకటనలు అందరినీ అయోమయంలో తీసుకొస్తున్నాయి. ఈ రోజున వాస్తవంగా